हेलो फ्रेंड्स वेलकम टू आयरा फैक्ट्स वीडियो तो ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యాన్ని కలిగించే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ మెక్సికోలోని పశ్చిమ రాష్ట్రాల్లో ఒకటి అయినటువంటి సినలోవా రాష్ట్రం ఇది మెక్సికో దేశంలోని అత్యంత శక్తివంతమైన మరియు ప్రమాదకరమైన మాదక ద్రవ్య ముఠాలకు నిత్య నిలయం ఇక్కడ కొన్ని ముఠాలు సాగించే మాదక ద్రవ్యాల వ్యాపారం నుండి సృష్టించే డబ్బు ఆ ప్రాంత స్థానిక యువతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది అంతేకాక ఈ ప్లాస్టిక్ సర్జరీలతో యుక్త వయసు కలిగిన యువతులు వారి శరీరాకృతులను అందంగా మార్చుకోవడం అనే ఒక పిచ్చి వ్యామోహాన్ని తీవ్రంగా పెంచిపోషిస్తుంది వారి శరీర కొలతలు అందంగా మార్చే ఈ నార్కో ఈస్థెటిక్ బాడీ కోసం మెక్సికోలోని కులికిన్ నగరంలో ఉన్నటువంటి ఒక క్లినిక్లో కట్టలు కట్టలుగా పేరుకుపోయిన అనేక దరఖాస్తులున్నాయని ఆ క్లినిక్లోని డాక్టర్ రఫేలా మార్టినెజ్ టెరాజెస్ చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఆ దరఖాస్తులన్నీ ప్లాస్టిక్ సర్జరీ కోసం యువతులు పెట్టుకున్న దరఖాస్తులు అయితే ముఖ్యంగా అందులో ఎక్కువ శాతం ఈ నార్కో ఈస్థెటిక్ శరీర ఆకృతికై యువతులు ఈ సర్జరీ చేయించుకోవడానికి పెట్టుకున్న దరఖాస్తులే అంటే ఏ స్థాయిలో ఇక్కడ ఈ కాస్మోటిక్ సర్జరీ కోసం ఒప్పందాలు జరుగుతున్నాయో అన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది అసలు ఈ నార్కో ఈస్థెటిక్ బాడీ షేప్ అంటే ఏంటి ఒక యువతిలో ఆకర్షించే సన్నని నడుము మరియు విశాలమైన వెనుక కటిభాగం దానికి తగ్గట్లుగా ఉండేటువంటి భారీ వక్షజాలు కలిగిన శరీరాకృతి ఈ సన్నని నడుము కలిగిన బెస్ట్ బాడీ కోసం ఈ తరం అమ్మాయిలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు ఆమె తన అనుభవాన్ని వ్యక్తపరిచారు ఈ సినలోవా రాష్ట్రంలో పేదరికం ఎక్కువగా ఉంటుంది అలానే అనేక సాయుధ ముఠాలున్న కారణంగా అక్కడి ప్రజల జీవితం కూడా నిత్యం ప్రమాదంలోనే ఉంటుంది మరి ఇలాంటి చోట మాదక ద్రవ్యాల ముఠాతో కలిసి వారికి నచ్చిన శరీరాకృతిని ఏర్పరచుకొని వారికి బానిసలుగా ఉంటేనే అమ్మాయిలకు నచ్చిన విలాసవంతమైన జీవితమే కాదు మరియు రక్షణ కూడా దొరుకుతుందని చాలా మంది యువతులు భావిస్తారు సాధారణంగా ఈ ప్రాంతాల్లో ఈ మాదక ద్రవ్యాల వ్యాపారులు నీకు గాడ్ ఫాదర్ గా ఉంటాను అని మొదట అక్కడి యువతులకు చెప్తారు అలానే విలాసవంతమైన జీవితానికి ఏ లోటు లేకుండా చూసుకుంటామని తమకు నచ్చినట్లు శరీరాకృతిని మార్చి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోమని చెప్తారు అలానే అక్కడ యూతులు కూడా శరీరంలో వారికి నచ్చని భాగాన్ని నచ్చిన రీతిలోకి మార్చుకోవడానికి చేసే శస్త్రచికిత్సలకు అయ్యే ఖర్చును భరిస్తున్నందుకు ఈ విధమైన సెక్స్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు అలానే వారికి నచ్చిన శరీర ఆకృతిని పొందడం అక్కడ యువతులు చాలా ఇష్టంగా భావిస్తున్నారు అలాంటి శరీరం కావాలనుకున్న యువతులు సర్జరీ కోసం డబ్బు పెట్టే మగవారి కోసం అక్కడ వేచి చూస్తూ ఉంటారు అక్కడ నివసించే యువతుల ఆపరేషన్ కు అవసరమైన డబ్బులు ఇస్తే 6 మంత్స్ ఈ శరీరం నీది అని ఒక ఒప్పంద అభిప్రాయానికి వస్తారు కేవలం సర్జరీల కోసమే కాదు ఒక్కోసార్లు కార్లు ఇల్లు డబ్బు విలాసవంతమైన వస్తువుల కోసం కూడా ఈ అనధికార ఒప్పందాలు అక్కడ జరుగుతూ ఉంటాయి అయితే ఇలాంటి శరీరాకృతి కలిగిన ఆడవారిని మెక్సికోలో సాధారణంగా లా పుచోనా అని పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా మాదక ద్రవ్యాలను అలవాటుగా వాడుతూ అనేక రకాలైన డిజైనర్ వస్తువులు ఖరీదైన యాక్సెసరీస్ వాడుతూ అలాంటి రూపంలో కనిపించే ఆడవారిని లా పుచోనా అని పిలుస్తూ ఉంటారు అయితే వారి శరీర కొలతలు అందంగా మార్చే ఈ నార్కో ఈస్థెటిక్ బాడీ కోసం మెక్సికోలోని కులికిన్ నగరంలో ఉన్నటువంటి క్లినిక్ లో ఈ సర్జరీల కోసం వెళ్లే పేషెంట్ల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని అలానే ఒక్కొక్కసారి 18 ఏళ్లలోపు అమ్మాయిలు కూడా ఈ బాడీ కోసం వస్తుంటారని ఆ క్లినిక్ లోని డాక్టర్ రఫేలా చెప్పడం జరుగుతుంది ఇలాంటి ఈ నార్కో ఈస్థెటిక్ బాడీ షేప్ సర్జరీల కోసం వెళ్లే వారిలో కొందరు వారి తల్లులు మరియు స్నేహితులతో కలిసి వెళ్తారు కానీ మరికొందరు ఎవరైనా ఒక పురుషుడితో కలిసి వస్తారని డాక్టర్ రఫేలా చెప్పడం జరుగుతుంది అయితే ఇలా పురుషుడితో కలిసి వచ్చిన యువతుల సర్జరీకి ఆ పురుషుడే డబ్బులు చెల్లిస్తారని మరికొందరైతే ఆ హాస్పిటల్లోని డాక్టర్ కి ఫోన్ చేసి మరి ఒక అమ్మాయిని పంపిస్తున్నాను ఆ అమ్మాయి చెప్పినట్లు కాకుండా మేము చెప్పినట్లు శరీరాకృతి మార్చాలని మేము డబ్బు చెల్లిస్తుంది కూడా అందుకేనని ఫోన్ లో చెబుతుంటారని అక్కడ పరిస్థితులు వివరించారు డాక్టర్ రఫేలా అసలు ఈ లాబుచోనా అనే మాటకు అర్థాన్ని తెలుసుకున్నట్లయితే ఈ మాటకు అర్థంగా ఒక్క మాటలో ఇసుక గడియారం లాంటి శరీరాకృతిని లాబుచోనా అని పిలవడం జరుగుతుంది కానీ ఇది శస్త్రచికిత్సతో తెచ్చిపెట్టుకున్న అందంగా మనం భావించవచ్చు ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఫోటోలో హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్ యొక్క రూపాన్ని కూడా బుచోనా శరీర ఆకృతిగానే అభివర్ణిస్తారు అయితే మెక్సికోలోని ఈ లాబురోనా శరీర ఆకృతి కలిగిన యువతులను గర్ల్ ఫ్రెండ్స్ గా ఎక్కువగా మాదక ద్రవ్యాల వ్యవహారంలో ఉన్నవారు ఇష్టపడుతూ ఉంటారు కానీ ఇలాంటి శరీర ఆకృతి పొందిన ఆడవారిలో చాలా మంది ఫ్యాషన్ కోసం మాత్రమే తాము ఇలాంటి రూపంలోకి మారాల్సి వచ్చింది కానీ మాదక ద్రవ్యాల వ్యాపారులు మరియు స్మగ్లర్లతో తమకేమీ సంబంధం లేదంటూ చెప్పడం జరుగుతుంది మెక్సికోలోని ఈ క్లినిక్ లోని డాక్టర్ రఫేలా దగ్గరకు ఒకసారి 30 మంది అమ్మాయిలను లైకోస్కల్ప్చర్ శరీరాకృతి మార్చి ఈ చికిత్స చేయడం కోసం మాత్రమే పంపించారని వారందరికీ ఒక్కొక్కరికి $6,500 వరకు ఖర్చు చేస్తారని అయితే ఈ పేమెంట్లు నగదు రూపంలో మాత్రమే జరుగుతాయని ఆ క్లినిక్ లోని డాక్టర్ కూడా చెప్తున్నారు సాధారణంగా ఈ మాదక ద్రవ్యాల వ్యవహారాల్లో ఉండే ప్రతి పురుషునికి తన పక్కన ఒక అందమైన శరీరాకృతి కలిగిన అమ్మాయి ఖచ్చితంగా ఉండాల్సిందే అలానే ఇలా ఉన్నవారిని నాకోలు అని అక్కడ పిలవడం జరుగుతుంది ఈ మాదక ద్రవ్యాల వ్యవహారాల్లో ఉండే ప్రతి పురుషుడు ఈ ఆడవాళ్ళ కోసం పోటీ పడుతూ ఉంటారు సాధారణంగా వారి దృష్టికోణంలో భార్య అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకునేలా ఉండాలి కానీ అదనంగా మనం పొందే ఆడవాళ్ళు ట్రోఫీల్ లాంటి వారు అని అక్కడ మాదక ద్రవ్యాల వ్యాపారుల యొక్క అభిప్రాయం
సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో ఉపయోగించే డబ్బంతా మాదక ద్రవ్యాల వ్యాపారం నుంచి వచ్చేది. ఈ సినలవా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అంతా మాదక ద్రవ్యాల వ్యాపారం పైన అధికంగా ఆధారపడి ఉంది. అక్కడ రెస్టారెంట్లు, బార్లు, హాస్పిటల్లు అన్ని ఆ డబ్బు పైనే మనుగడ సాగిస్తున్నాయి. ఈ నార్కోస్ గా పిలువబడే మాదక ద్రవ్యాల వ్యాపారులతో తిరిగే అమ్మాయిల జీవితాలు ఎప్పుడు ఎలా అంతమవుతాయో తెలియదు. ఒకనొక సందర్భంలో ఈ మాదక ద్రవ్య వ్యాపారి అయిన ఒక నార్కో తనతో ఒప్పందం కుదుర్చుకున్న ఒక యువతి కాస్మోటిక్ సర్జరీ చేయించిన తర్వాత తనతో వచ్చిన కొన్ని సమస్యల కారణంగా ఆమెను చంపినప్పుడు హంతకుడు ఆమె వక్షోజాలు, పిరుదులపై తూటాలతో కాల్చి చంపడం జరిగింది. మెక్సికోలోని ఈ సినలోవా రాష్ట్రంలోని అతి పెద్ద నగరమైన కులియకాన్ లో మహిళలు ఎక్కువగా హత్యకు గురవుతున్నారని న్యాయవాది అయినటువంటి మారియా తెరసా కెర్రా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా ఇలాంటి మరెన్నో సరికొత్త విషయాలను వివరణాత్మకంగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.